అందరికీ నమస్కారం. ఇవాళ మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు గారు వెల్లండ దగ్గర పోలీసులు అరెస్ట్ చేసిందని చెప్పి నానా యాగి చేశారు. దానికి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు పెద్దలు రేవంత్ రెడ్డి గారే మమ్మల్ని అరెస్ట్ చేయించారు అని ఒక తప్పుడు ఆరోపణ చేయడం జరిగింది. గువ్వల బాలరాజు గారు చేసిన ఆరోపణలు ఏ ఒక్కటి కూడా నిజం లేదు. వాస్తవంగా జరిగిన విషయం ఏమిటంటే, గువ్వల బాలరాజు అనే వ్యక్తి గతంలో అచ్చంపేటకు ఎమ్మెల్యేగా పనిచేసినప్పుడు ముఖ్యంగా ఇబ్బంది పెట్టింది బీఆర్ఎస్, ఒకప్పటి టీఆర్ఎస్, బీఆర్ఎస్ నాయకులను, బీఆర్ఎస్ కార్యకర్తలను రూములేసి కొట్టినటువంటి సందర్భాలు ఉన్నాయి. రెండవది, సామాన్య ప్రజలను కూడా భయభ్రాంతులకు గురి చేస్తూ తప్పుడు కేసులు పెడుతూ నమస్తే పెట్టకపోతే కూడా కొట్టిన సందర్భాలు కోకొల్లలు. మూడవది, ఒక ఎమ్మెల్యేని కొట్టిండు, ఒక వికలాంగుని కొట్టిండు, ఒక ఫారెస్ట్ అధికారిని కొట్టిండు, ఒక పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించిన సిఐను దుర్భాషలాడిండు. ఒక్కటేమిటి, కొన్ని వందల మందిని మ్యాన్ హ్యాండిలింగ్ చేసినటువంటి ఘన చరిత్ర కలిగినటువంటి ఎమ్మెల్యే భారతదేశంలో ఎవరన్నా ఉన్నారా అంటే అది కేవలం గువ్వల బాలరాజే. రౌడీజం చేస్తూ, గూండాయుధం చేస్తూ, అక్రమ సంపాదనకు అలవాటు పడి ల్యాండు, షాండు, వైను, మైను వీటి ద్వారా ఎమ్మెల్యే పదవిని అడ్డు పెట్టుకొని అక్రమంగా ఎంత సంపాదించాలో అంత సంపాదించింది. పైపెచ్చు ఆ సంపాదనలు సరిపోలేనట్టుగా ఫారెస్ట్లో, నల్లమల్ల ఫారెస్ట్లో ఉన్న పాత గుళ్ళన్నీ తవ్విండు. దీనికి నిదర్శనం, వాళ్ళ తన ఎమ్మడున్నటువంటి కొంతమంది ఆ టీములు, ఒక మూడు నాలుగు టీములు ఉన్నాయి. ఆ మూడు నాలుగు టీములలో రెండు టీములు అరెస్ట్ చేయడం జరిగింది, వాళ్ళు జైలు కూడా పోయి రావడం జరిగింది. ఇవన్నీ వాస్తవాలా కావాలన్న దానికి నా దగ్గర ఎవిడెన్స్లు కూడా ఉన్నాయి. మొన్నటికి మొన్న రిజల్ట్ వచ్చిన తర్వాత నాకు మా పెద్దలు రేవంత్ రెడ్డి గారు, గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక మాట చెప్పడం జరిగింది. మనం ఎవరిని కూడా ఇబ్బందులు పెట్టొద్దు, ప్రజలు మనకు మ్యాండేట్ ఇచ్చారు, ప్రజలు మన మీద ఉన్నటువంటి నమ్మకం శాంతియుతంగా స్వేచ్ఛావాయువులు పీల్చుకొని సంక్షేమ పథకాలు, అభివృద్ధి పథకాలు కొనసాగిస్తారనే నమ్మకంతో కాంగ్రెస్ పార్టీని గెలిపించారు కాబట్టి మనం అందరం కూడా సమయమును పాటించాల్సిన అవసరం ఉంది. గతంలో మనం రకరకాలుగా మనల్ని ఇబ్బంది పెట్టినప్పటికీ కూడా మనం ఎవరిని కూడా ఇబ్బంది పెట్టొద్దనే మాట మా గౌరవ ముఖ్యమంత్రి వారు చెప్పడం జరిగింది. నేను వెంటనే రెండు సార్లు స్టేట్మెంట్ ఇచ్చాను. రిజల్ట్ వచ్చిన అర్ధ గంటలోనే నేను స్టేట్మెంట్ నాగర్ కన్నులు ఇవ్వడం జరిగింది. ఎవరు కూడా ఎవరిని ఇబ్బంది పెట్టకండి, ఎవరి మనోభావాలను దెబ్బతీయొద్దు, అందరు కూడా మన మనసులే. ఓటింగ్ వరకే మనం పార్టీలకు సంబంధించిన వాళ్ళం. ఓట్లు అయిపోయినాయి, రిజల్ట్ వచ్చింది, ఎవరిని కూడా ఇబ్బంది పెట్టొద్దని నేను పిలుపునిచ్చాను. అంతెందుకు ఆ రోజు నిజంగానే మేము మా కార్యకర్తలు గువ్వల బాలరాజుని ఏమైనా చేయాలని అనుకుంటే అదే రోజు అవకాశం ఉండే. నేనే పోలీస్ డిపార్ట్మెంట్కు ఫోన్ చేసి వాళ్ళని పిలిపించి ఆయనను క్షేమంగా ఇంటికాడ దింపిరమ్మని చెప్పిన వ్యక్తిని నేను. గువ్వల బాలరాజు అనే వ్యక్తి అంత రౌడీయుధం, గూండాయుధం, అన్ని అరాచకాలు చేస్తే కూడా మనం వ్యక్తిగతంగా ఎవరిని కూడా ఇబ్బంది పెట్టకూడదని ఆలోచనతోటి ఆ రోజు సేఫ్టీగా హైదరాబాద్ పంపించడం జరిగింది. మరి నేను ఇంకో క్వశ్చన్ వేస్తున్నా గువ్వల బాలరాజు, రిజల్ట్ రాకముందే క్యాంప్ ఆఫీసులో ఉన్న ఫర్నిచరు ఏమేమి ఉన్నా అన్నీ కూడా దొంగలు ఎత్తుకపోయినట్టు ఎందుకు ఎత్తుకపోయారు? దీనికి సమాధానం చెప్పాలి. ఈ రోజు వరకు నేను కేసు పెట్టలే, ఎందుకు నిజాలు తెలవాలి. మరి కేసు పెట్టాలంటే కేసు పెట్టగలుగుతాం. గవర్నమెంట్ బిల్డింగ్లో ఉన్నప్పుడు అది నీవైనా గవర్నమెంట్ అయినా నువ్వు ఒకటి, నేను ఇట్లా నేను ఓడిపోయినాను,
50,000 మెజార్టీతో నేను ఓడిపోయాను, నేను ఇక్కడ ఖాళీ చేస్తున్నాను అని చెప్పి అక్కడ సంబంధిత ఆర్ఎండ్బి ఈకి చెప్పి ఒక అప్లికేషన్ పెట్టుకోండి. దర్జాగా తీసుకుపోవచ్చు కదా, సగం రిజల్ట్ అనేది తీసుకొని ఎందుకు పోయినావు? నీ పక్కన ఉన్నటువంటి నీ చెంచగాళ్ళందరూ వచ్చి 8 బండ్లు తీసుకొని వచ్చి ఆధార బాధలకు అన్ని వైర్లను పీకేసి డోర్లను పలుగొట్టి గ్లాసులన్నీ పలుగొట్టి ఒక దొంగలు తీసుకుపోయినట్టు తీసుకుపోవాల్సిన అవసరం ఏమొచ్చింది? అయినా మేము ఓపిక పట్టాం. సరే ఓడిపోయి ఉన్నావు, అది కూడా మామూలు ఓడిపోలే, 50,000 మెజార్టీ ఓడిపోయినావు. అయినప్పటికీ కూడా మేము ఓపిక పట్టాం. ఇవాళ పోలీసులు ఎందుకు నిన్ను అటగించిండ్రు? నీ క్షేమం కోసం, నీకు అర్థమైతే లేదు, నీ క్షేమం కోసం పోలీసులు అరెస్ట్ చేశారు. అసలు నువ్వు పోలీసులను అప్రిషియేట్ చేయాలి. ఎందుకు అప్రిషియేట్ చేయాలి? ప్రజలు నీ మీద కోపంగా ఉన్నారు, బీఆర్ఎస్ నాయకులు బీఆర్ఎస్ కార్యకర్తలు కోపంగా ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు మీద కోపంగా లేము. మేము ఎక్కువ ఇబ్బంది ఎవరిని పెట్టావు? నువ్వు మీ పార్టీ వాళ్ళనే. 307 కేసు బుక్ చెప్తే నువ్వు చెప్పమంటే నేను పేర్లతో సహా చెప్తా. రౌడీ చీటర్ కేసులు బుక్ చేయించినావు, రేప్ కేసులు పెట్టించినావు, 307 కేసులు పెట్టించినావు, నీవే 4 మీద ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టినావు. నీకు పేపర్ మీద చూపించమంటే చూపిస్తా, విత్ ఎవిడెన్స్ చూపించమంటే చూపిస్తా. కాబట్టి ప్రజలందరూ ఇవాళ నీ మీద కోపంగా ఉన్నారు. ఎవరు కాదు, ప్రజలు కోపంగా ఉన్నారు. ప్రజలు ఎవరి మీద కోపంగా ఉంటారు? జనరల్ గా ఒక సైకో, ఒక ఉన్మాది, ఇవాళ ఒక పిచ్చి మనిషి కుక్క, పిచ్చి కుక్క మనిషి గరిచింది అనుకో, ఆ మనిషికి పిచ్చి లేచినాక ఎవరిని పడతామని కర్త.